방황하던가. 아그 아그. 소니타 아킬라스. పారాసిటమాల్ టాబ్లెట్స్ నిన్న 11:30 వచ్చేసాను. ట్రీట్మెంట్ సార్ ఐస్ షుగర్ సార్ ఏం వర్క్ టెస్ట్లో నార్మల్ కాన్షియస్గా హెల్త్ బాగానే ఒక 3 డేస్ అబ్జర్వేషన్ వస్తున్నాను సార్. ప్లస్ సైకియాట్రిస్ట్ వచ్చాను, వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంటే ఇట్లా మళ్ళీ మళ్ళీ సూసైడ్ టెండెన్సీ ఉంటాయి అన్నమాట. ఒక మాట కూడా చూపించి పంపించేస్తాను. టెండర్ ఏజ్ కదా ఇప్పుడు అట్లా అంకుల్ కొంచెం మేడం రూమ్లో వస్తుంది కదా సార్. సార్ పల్ల పల్ల కానీ రేపుడు అదే ఊరా బాబు సార్ అదే సార్ సత్తెనపల్లిలోనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విషయం వల్ల నిన్న ఇద్దరు పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఒక అమ్మాయి పేరు అఖిల, ఇంకో అమ్మాయి పేరు సనీత. వీళ్ళిద్దరు కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హెరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ను కూడా విజిట్ చేయబోతున్నాను. మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని. మరి వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు భగవంతుడి దయవల్ల. మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్న విద్యార్థులను కానీ విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను. కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. హెల్త్ గురించి చెప్పండి. బాగా డాక్టర్ గారు బాగానే ఉందంటున్నారు. ఏం మెడిసిన్ వాడారు, ఏం టెస్ట్ చేశారు, ఎట్లా ఉంది?